वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु ममता శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ సెకండ్ వైస్ చైర్మన్ పదవి మీసాల సురేష్ బాబును వరించింది. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన సమావేశమైన కౌన్సిల్ సమావేశంలో రిటర్నింగ్ అధికారి సీతారామూర్తి సెకండ్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో మీసాల సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు రెండో వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబును అభినందించారు. వైస్ చైర్మన్ బోర కృష్ణారావు, కమిషనర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఈ ప్రాంతాన్ని పరిపుష్టం చేయడానికి రాబోయే తరాలు రాబోయే రోజులు పలాస కాశీపుగ్గ మున్సిపాలిటీని ఆర్థిక రాజధానిగా మార్చుకోవడానికి చిత్తశుద్ధితో నేను గాని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాని చిత్తశుద్ధితో ఆయన ఆదేశాల మేరకు మేమంతా పనిచేస్తా ఉన్నాం. మరి దానిలో భాగంగా మొన్ననే కేటీ రోడ్ని గతంలో 100 అడుగులకు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ వ్యాపారస్తులు కోరుకున్నారు. చాలా ముఖ్యమైనటువంటి మీరు మినిస్ట్రీలో నోట్ చేయాలి, మున్సిపాలిటీ కౌన్సిల్ మినిస్ట్రీలో మీరు నోట్ చేయాలి. గతంలో అందరికీ తెలిసే ఉంటుంది, కేటీ రోడ్ని 100 అడుగులకి వెడల్పు చేయాలని చెప్పి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇదే కౌన్సిల్ ఆమోదం తెలిపినటువంటి సందర్భం ఉంది. మరి ఆ రోజు ఏమి ఆలోచనతో ముందుకొచ్చారో తెలియదు. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ వ్యాపారస్తులు కూర్చున్నప్పుడు వాళ్ళు మంచి ప్రతిపాదన పెట్టారు, మన ప్రాంతానికి 100 అడుగులు అనేది ఆర్థికమే బాగుంటుందేమో కానీ వ్యాపారస్తులు అందరూ కూడా బాగా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ 80 అడుగులు మనకు సరిపోతుంది, మేమందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తామని వాళ్ళందరూ ఆమోదం తెలిపిన మేరకు ఈ రోజు మనం బ్రహ్మాండంగా కేటీ రోడ్ని 80 అడుగులు విస్తరించుకుంటా ఉన్నాం. నాకు తెలిసి పలాస చరిత్రలో ఇలాంటి ఒక కార్యక్రమం, రోడ్లు విస్తరణ కార్యక్రమం ఇంత స్మూత్ గా ఇంత సౌమ్యంగా జరిగినటువంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదని నేను ఈ సందర్భంగా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మరి ఇలాంటి కార్యక్రమం చేయాలి అంటే అధికార పార్టీ వాళ్ళతో పాటు ప్రతిపక్షం వాళ్ళ సహకారం కూడా ఉంటేనే మనం చేయగలం. నేనైతే ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరుగుతుందంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా దీనికి సహకరిస్తున్నారనే బలంగా నమ్ముతా ఉన్నానని చెప్పి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నానని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సహకరిస్తున్నటువంటి ప్రజలకి, ముందుకు వచ్చినటువంటి వ్యాపారస్తులకి, ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఈ కౌన్సిల్ కి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో కాశీబుగ్గ కేటీ రోడ్ డ్రైనేజ్ ఫుట్పాత్ ని విదిన్ నో టైం దాన్ని పూర్తి చేసి ఈ కాశీబుగ్గ మున్సిపాలిటీకి కానుకగా ఇస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి అలాగే గతంలో మిగిలిపోయినటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు దానిని సైతం మనం పునఃప్రారంభించాం, పనులు మొదలయ్యాయి, దాన్ని పూర్తి చేసుకుని కేటీ రోడ్ పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో పలాస నియోజకవర్గం ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఏకగ్రీవంగా వైస్ చైర్మన్గా ఎన్నిక అయినటువంటి సోదరులు ఈసారి సురేష్ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సహకరించినటువంటి ఈ కౌన్సిల్ కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సెలవు తీసుకుంటాము. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.